ఇలాకో ఇంద్రకీలాద్రి అమ్మవారికి భక్తులు ఎన్నో రకాలైనటువంటి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఒక భక్తుడు వినూత్నంగా అగ్గిపెట్టిలో అమ్మవారికి చీరను సమర్పిస్తున్నారు. మీరు చూడొచ్చు పూర్తి చేనేతతో సంబంధించినటువంటి ఈ చీర ఏదైతే ఉందో ఇందులో 5 గ్రాముల బంగారాన్ని 10 గ్రాముల వెండిని పొందుపరిచి పూర్తి బంగారపు దారాలతో ఈ చీరను అయితే నేసానని చెప్తున్నారు. పట్టు దారాలతో అయితే ఈ చీరని ఎందుకు ఇంత వినూత్నంగా అగ్గిపెట్టిలో తీసుకొచ్చారని భక్తులతోనే ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే అమ్మవారికి వినూత్నంగా అగ్గిపెట్టిలో చీరని ఎందుకు ఇస్తున్నారు, అంటే ఇదేమన్నా మొక్కుబడ ఏంటండి? అదే మేడం, మా నాన్నగారు ఇచ్చారు తర్వాత మేము కూడా ఇవ్వాలని ఒక తపనతో తెచ్చి తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది మేడం. అంటే మా నాన్నగారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నేను కూడా ఈ అదే వారసత్వాన్ని మళ్ళీ మన కొడుకు కూడా అదే చేయాలని తపనతో ఉన్నాను మేడం. అంటే నాకు మాకు అమ్మవార్లు అంటే నాకు బాగా ఇష్టం, అందువల్ల మీకు మేము ఈ చీరను ఇవ్వడం అనేది జరుగుతుంది మేడం. అంటే ఈ చీర ఖరీదు ఎంత ఉంటుందండి, దీంట్లో ఏమేమి వాడారు? మేడం దీని చీర ఖరీదు 45,000 రూపాయలు మేడం. పూర్తి బంగారు దారాలు 5 గ్రాముల గోల్డ్ 10 గ్రాముల వెండితోని మరి పూర్తి పట్టు దారాలతో చీర రూపొందించడం జరిగింది మేడం. అంటే 2 చీరలు తయారు చేసాం, ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం పద్మావతి అమ్మవారికి, అమ్మవారికి ఒకటి 2 చీరలు నిన్న అమ్మవారి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వడం జరిగింది ఇవ్వగారికి. ఈనాడు మన అమ్మవారు కూడా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి కూడా ఇవ్వడం జరుగుతుంది మేడం. అంటే సుమారు ఈ చీర ఖరీదు ఎంత ఉంటుందండి, అంటే దీని వెయిట్ చూస్తే చాలా తక్కువగా ఉంది, ఎంత ఉంటుందండి? 100 గ్రాములు ఉంటుంది మేడం. 100 గ్రాములు లైట్ వెయిట్ ఉంటుంది మేడం. అంటే ఈ చీర నెయ్యడానికి మీకు సుమారు ఎన్ని రోజులు పట్టింది? 25 రోజులు టైం పట్టింది మేడం. అంటే మనం నార్మల్గా మేము పట్టలు నేస్తాం మేడం, అది 12,000 నుంచి 9,000 రూపాయలు ఉంటుంది. మేము ఈ అమ్మవార్ల కోసమని గోల్డ్ను కొంచెం వెండి మిక్స్ చేసాం మేడం, మళ్ళీ ఇక్కడ వర్క్లో చేయడం జరిగింది అట్లా. అంటే ఈ చీరని ప్రధానంగా అమ్మవారికి ఇవ్వాలని అంటే మీకు ఎందుకు అనిపించింది, అంటే ఒక అమ్మవారి ఆలయానికైనా ఏ ఆలయాలకు ఇచ్చారు? అదే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చాను మేడం, వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్కి ఇచ్చాం. అంటే మాకు ఒక గుర్తింపు, ఒక ఆనవ అయితే 2 ఏళ్ళకోసారి ఒక టెంపుల్కి వెళ్ళాలని మా నాన్నగారు చిన్నప్పుడు నేను చూశాను మేడం, అదే తర్వాత ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మా కనుమరుగైపోతున్న కళను మరొకసారి ఈ కలియుగ ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో ఈ ప్రయోగాలు చేసుకుంటూ ముందుకు వేయడం జరుగుతుంది మేడం. అదే తర్వాత మాకు వివిధ రాజకీయ నాయకుల చేత సీఎం కేసీఆర్ చేతుల మీద కూడా చేనేత కళారత్న అవార్డు తీసుకున్నాం మేడం. మొన్న ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో వారసత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీద కూడా అగ్గిపెట్టిలో చీరను ఇవ్వడం జరిగింది మేడం. అసలు అగ్గిపెట్టిలో చీర కాన్సెప్ట్ ఏంటండి, అసలు అగ్గిపెట్టిలో చీర అనేది ఎందుకు పెట్టారు? మా నాన్నగారు ఆయన తెలివి అన్నట్టు మేడం. అంటే అగ్గిపెట్టిలో ఒక చీర అనేది అగ్గిపెట్టిలో పడుతుందా అనేది ఆయన చేనేత రూపంగా తయారు చేసి ఇవ్వడం జరిగింది మేడం. అంటే సుమారుగా దీనికి ఎంతమంది పనిచేశారండి కళాకారులు? ఒక 4 మెంబర్స్ ఉంటాం మేడం, నా చేతి కింద ఒక 3 మెంబర్స్ ఉంటాం, నేను మేడం, మొత్తం 4 మెంబర్స్ తయారు చేస్తాం మేడం. అయితే ఓవరాల్గా చూడొచ్చు అమ్మవారికి వినూత్నంగా అగ్గిపెట్టిలో చీరని ఇవ్వడం అయితే జరిగింది. మీరు చూడొచ్చు అగ్గిపెట్టిలో అమ్మవారికి వినూత్నంగా అంటే భక్తులు కొంగు బంగారంగా కొలిచేటటువంటి దుర్గమ్మకి రకరకాల కానుకలు ఇస్తూ ఉంటారు. అయితే ఒక భక్తుడు వినూత్నంగా తెలంగాణ నుంచి కూడా వచ్చి అమ్మవారికి ఈ చీరను సమర్పించడం అయితే జరిగింది. అంటే కనుమరుగైపోతున్నటువంటి చేనేత ఏదైతే ఉందో చేనేత పరిశ్రమని దృష్టిలో పెట్టుకుని అలాగే అమ్మవారికి ఇందులో 5 గ్రాముల బంగారాన్ని 10 గ్రాముల వెండిని కలబోసినటువంటి ఈ చీరలో పూర్తి పట్టు దారాలతో కూడా 45,000 రూపాయలు ఖరీదైనటువంటి ఈ చీరను సమర్పించడం జరిగింది. అయితే ఇక్కడ అమ్మవారితో పాటు ఇంద్రకీలాద్రి అమ్మవారితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా ఈ చీరను ఇచ్చామని అయితే మాత్రం భక్తులు చెప్తున్నారు. అయితే ఈ చీర అగ్గిపెట్టిలో చీర నెయ్యడం అనేది 1980లో వాళ్ళ నాన్నగారు అమ్మవారికి ఇచ్చారని మళ్ళీ ఇప్పుడు తన తీసుకొచ్చి అమ్మవారికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. భక్తులు ఎన్నో రకాలైనటువంటి వినూత్నమైనటువంటి కానుకలు ఇస్తారు, కానీ ఇది ఒక వినూత్నంగా అగ్గిపెట్టిలో చీరనివ్వడం అనేది ఒక వినూత్నంగా అయితే మాత్రం భక్తులందరూ కూడా ఆశ్చర్యంగా ఈ చీరను చూసేందుకు కూడా చాలా మంది అయితే మాత్రం వస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేశ్వరతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఇంద్రకీలాద్రి నుండి. ఓపెన్ సార్, ఓపెన్ పడుతుంది. Thank you.
ఓకేనా దేవత వస్తుంది.